టైమ్స్ నౌ చేసిన సర్వే, లేటెస్ట్ సర్వే అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి చేసిన సర్వేలో తెలంగాణ విషయంలో బీఆర్ఎస్ 9 నుంచి 11 స్థానాల్లో విజయం సాధిస్తుంది లోక్సభ. లోక్సభ బీజేపీ 2 నుంచి 3, కాంగ్రెస్ 3 నుంచి 4, అదర్స్ 1, అంటే ఎంఐఎం గురించి అయి ఉండొచ్చు. దీన్ని ఎట్లా అంటారు? బీఆర్ఎస్ 9 నుంచి 11. ఇప్పుడున్న పరిస్థితి ఇది సేమ్ బాలీవుడ్ ఇచ్చారు కదా, 8 బీఆర్ఎస్, 6 బీజేపీ, 2 కాంగ్రెస్, 1 ఇండియా చూడగా సేమ్ ఇచ్చింది కదా సార్. పోయిన జగత్ జర్వాళ్ళు ఇచ్చింది కదా, అంటే దానికన్నా తక్కువ ఉంది కాంగ్రెస్, 3 నుంచి 4 అని ఉంది కాంగ్రెస్. 2 ఇచ్చింది కదా సార్ ఇండియా టుడే, ఉన్నాయి 2 కదా సార్. పార్లమెంట్ మాత్రం బీజేపీకి ఇక్కడ 10 సీట్లు వచ్చిన అసెంబ్లీలో పార్లమెంట్కి వస్తాయి. ఇప్పుడు కాదు, 5 సార్లు చూసినాం కదా, ఒకే సీటు గెలిచింది కదా, సీటు గెలవడం కదా పర్సంటేజ్. వాళ్ళకు మున్సిపాలిటీ ఉంటారు, ఎంపీపీలు ఉంటారు, జడ్పీటీసీలు ఉంటారు, జిల్లా పరిషత్లు ఉండే. గతంలో మీకు 98 ఏమైంది, ఇక్కడ గెలిచింది సికింద్రాబాద్. ఈవెన్ రాజేశ్వరం సిట్టింగ్ ఎంపీ ఓడిపోయింది కదా, బలవంతంగా గెలిచిన. అక్కడ మీకు రాజమండ్రిలో సత్యనారాయణ వారు గెలిచారు కదా, పక్క వెంకటస్వామి గెలిచారు కదా, ఆంధ్రాలో కూడా గెలిచారు, ఎప్పుడు తెలుసు. అందుకో బీజేపీకి ఏదైతుందో రేపు వచ్చే రోజుల్లో కాంగ్రెస్ 100 త్రిబుల్ ఫిగర్ కష్టము లోక్సభకు. బీజేపీకి ఏదైతుందో గవర్నమెంట్ ఫామ్ చేస్తాయనే వాతావరణం వస్తుంది జనములు. వచ్చినప్పుడు ఏదైతుందో అసెంబ్లీలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసిన ఇప్పుడు కారు సారు కారు 16 అన్నారు, ఎన్నైనా 9 అయినాయి కదా, 9 కదా సార్. స్వయంగా మన కవిత గారు కూడా ఓడిపోయింది కదా సార్, అందుకోసం వినోద్ గారు అయితే ఆయనకు రైట్ నిజాయితీ గలవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండేది కానీ మీరు చెప్పేదాని ప్రకారం ఇప్పుడు చూశారు కదా బీఆర్ఎస్ 9 నుంచి 11 అనేది టైమ్స్ నౌ చెబుతోంది, బీజేపీ 2 నుంచి 3 స్థానాల్లో వాళ్ళు, కాంగ్రెస్ 3 నుంచి 4, ప్రస్తుతం 3 ఉన్నారు. దీన్ని ఏమంటారు మీరు, అంటే మీ అంచనా ఏంటి? ఒకటి సార్, నేను అనుకుంటున్న బీఆర్ఎస్కు ఇట్ ఛాన్స్ ఆఫ్ 7 to 9, 7 to 8. బీజేపీకి ఏదైతుందో 5 నుంచి 4 నుంచి అయితే 6 ఉంటుంది. కాంగ్రెస్కి ఏదైతుందో 1 to 4, సారీ 2 to 4, ఎంఐఎం 1, ఇంకో అదర్కి ఛాన్స్ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.